ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్న తరుణంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక చర్చకు దారితీసే రచ్చరచ్చగా మారిపోయినాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఒక జోస్యం చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, ఒక ఏడాదిన్నరలో భారతి సీఎం కాబోతున్నారు అని, వైఎస్ భారతి సీఎం కాబోతున్నారు, కాబోయే అవకాశాలు చాలా ఉన్నాయని. మరి ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏంటో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా సుభిక్షంగా కొనసాగుతుంది, సంక్షేమ పథకాలు అందించడంలో కూడా ఆయన ఎక్కడా తగ్గట్లేదు, నవరత్నాల హామీలు దాదాపుగా అన్నింటినీ పూర్తి చేసేశారు, ఇలాంటి టైంలో ఎందుకు వైఎస్ భారతి గారి పేరు తెర మీదకు తీసుకువచ్చారు జేసీ దివాకర్ రెడ్డి గారు అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక బెదిరింపు ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు అని అనుకోవాలా, లేదంటే రాజకీయ భవిష్యత్తును ఆయన తెలుసుకొని ముందే జోస్యం చెప్పారు అని అనుకోవాలా, రాజకీయంగా చాలా సీనియారిటీ ఉన్న నాయకుడు ఆయన, ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడినా ఒక సంచలనం జరుగుతూ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీని ఎండగడతూ ఉంటారు, చంద్రబాబు గారిని ఆయన ముఖం మీద తప్పుపడతా ఉంటారు, ఆయన స్టేజ్ ఎక్కి మైక్ అందుకున్నారు అంటే ఆయన మాటలు ఒక వివాదాస్పదం అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఇప్పుడు ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అలాగే ఆయన పాలనకు సంబంధించి, ప్రధానంగా ఆయన భారతి ఆయన భార్య వైఎస్ భారతి పేరు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు, ఆమె ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన ఎందుకు మాట్లాడారనే దాని మీద ఆయనే ఒక క్లారిటీ ఇస్తే బెటర్. ఎందుకంటే రాజధానికి సంబంధించి మూడు రాజధానుల వ్యవహారంపై ఆయన పలు విమర్శలు చేశారు జగన్ గారి మీద, అలాగే ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఆయనకు సాయం చేశారని, అందుకే మొన్న కేసీఆర్ని కలిశారని, మూడు రాజధానులకు సంబంధించి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చేశారు, ఇవన్నీ మాట్లాడారు ఆయన. ఓకే, అవన్నీ రాజకీయంగా రాజధానికి సంబంధించిన విమర్శలు చేయడంలో తప్పేం లేదు, ఆయన ఒక సలహాలు సూచనలు కూడా చేశారు జగన్ గారికి. రాజధాని మార్చాలి అంటే విశాఖలో ఏర్పాటు చేయాలన్నా, మూడు ప్రాంతాలుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నా ప్రజల అందరి ఆమోదం కావాలి, ప్రజల అంగీకారం కావాలి, మీరు ఒక్కళ్ళు ఇండివిజువల్గా నిర్ణయం తీసేసుకుంటే కుదరదు అని చెప్పి ఆయన మాట్లాడడం. ఓకే, అవన్నీ రాజకీయంగా యాక్సెప్ట్ చేసే విమర్శలే. ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకు విమర్శించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. కాకపోతే ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారు, భారతీ గారు ఏడాదిన్నరలో సీఎం కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనంగా మారుతున్నాయి, ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు మాట్లాడారు అనేది కనీసం ఆయనకైనా ఒక క్లారిటీ ఉంటే, ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు. చూద్దాం దీనికి సంబంధించి జేసీ గారు ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదంటే ఇవి ఆయన ఎప్పుడూ చేసే ఒక సంచలన వ్యాఖ్యలుగానే లైట్ తీసుకోవాలా అనేది కాలమే నిర్ణయించాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.